హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము కార్తీక పురాణం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి పురంజయుడు శత్రువులచే ఓడింపబడుట ఆ విధముగా యుద్ధమునకు వచ్చిన పురంజయుని అతని సైన్యమును చూచి శత్రురాజులు కోపోద్రిప్తులై ఎదుర్కొని పోరాడ పోరాడసాగిరి ఇట్లు జరుగుతున్న సమయమున కాంబోజరాజు పురంజయుని ఎదుర్కొని మూడు వందల బాణములు విడిచెను ఆ బాణములు అతిదేగముగా పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును ధ్వంసము గావించినవి కొన్ని పురంజయుని గాయపరిచి అతని రథము యొక్క గురములను నాశనము చేసినవి అంతటా పురంజయుడు ఆగ్రహించి నారి బిగించి బ్రహ్మమంత్రములు పఠించి పది బాణములు కాంబోజరాజుపై విడిచి అతని హృదయమును గాయపరచను కాంబోజరాజు తన హృదయమున నాటిన పురంజయుని బాణములను సునాయాసములుగా తన చేత్తో తీసి ఆ బాణములనే తిరిగి పురంజయనిపై ప్రయోగించు పురంజయ నీవు వదిలిన బాణములనే నీకు తిరిగి పంపుచున్నాను నేను పరుల వస్తువులపై కోరిక కలవాడను కాదు సుమా అని పలికి విడవగా ఆ బాణములు అతివేగముగా పోయి పురంజయని సారథిని చంపినవి అతని ఛత్రమును నారిని ధనస్సును ధ్వంసము చేసినవి అది చూసి పురంజయుడు మండిపడి మరొక ధనస్సును చేపట్టి ఓ రాజా ధైర్యముగా ఉండుము నేను పంపిన బాణములను తిరిగి నాకు పంపినావు నీచురవగు నీకు ప్రతిదాన విధి కూడా తెలియనా నేను నీకు తిరిగి ఇరవై బాణములు ఇచ్చుచున్నాను అని పలికి రెక్కలతో కూడిన ఇరవై బాణములను ధనుసునకు చేర్చి నారిని వరకు లాగి కాంబోజరాజుపై విడిచెను అవి కాంబోజరాజు యొక్క కవచమును ధ్వంసము చేసి వక్షస్థలమును భేదించి దూరముగా పోయినవి ఆ సమయమున భయంకరమైన యుద్ధము జరిగినది ఉభయపక్షములలోని సైనికులు విశేషముగా యుద్ధరంగమున మరణించిరి తుదకు ఆ యుద్ధమున పురంజయుడు ఓడిపోయి సాయం సమయమున తన నగరంలోనికి పోయెను చతురాజులు యుద్ధరంగమునకు కొంత దూరంలో గుడారంలో నిర్మించుకొని అందు ఉండి పురంజయుడు కోటలో ప్రవేశించి తనకు కలిగిన ఓటమికి చిందించుచుండెను అప్పుడు సకలశాస్త్ర పారంగతుడైన సుశీల్టను పురోహితుడు ఆయన వద్దకు పోయి మహారాజా నీవు వీరసేన మహారాజాదులతో నిండి ఉన్న శత్రురాజులందరినూ జయించుకోవచ్చు విష్ణువును ప్రార్థింపుము ఇప్పుడు ఆ పని చేయము నేడు కార్తీక పౌర్ణమి కృతిక నక్షత్ర యుక్తముగా ఉన్నది కాన ఇది అలభ్యయోగము ఈ క్షణంలోనే నీవు పుష్పములతో విష్ణుమూర్తిని పూజింపు విష్ణుమూర్తి సన్నిధిన దీపములు అలంకరించి కృష్ణ గోవింద నారాయణ కేశవ మాధవ అని కీర్తన చేయిచూ నృత్యము చేయము అట్లు చేసిన ఎడ్లా నీకు పుత్రుడు పుట్టగలడు ఇది యథార్థము శంకరుడు చెప్పిన మాట ఇది కార్తీక వ్రతము చేసిన ఎడ్లా శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఆపదల నుండి రక్షించుటకై తన చక్రమును పంపును నీ అధర్మ ప్రవర్తన వలన నీకు అపచయము కలిగినది ఇప్పటి నుండి వగుము ధర్మము తప్పని వాడ విజయము పొందగలవు కొన్ని ఆడదగిన వాడవాగుదువు కనుక తక్షణము కార్తీక వ్రతం ఆచరింపు విష్ణు భక్తుడవు కమ్ము ఈ వ్రతం ఆచరించడం వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనలాభము జయము కలుగును ఇందుకు సందేహము లేదు అని చెప్పాను ఇదండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాము